నా జీవిత కాలంలోనే నాకంటే చిన్నవాడైన సాయిని అమరుడు సాయిబాబా అంటానని ఊహించలేదు. ఈ సాయి ఊహకందనివి అటువంటివి ఎన్నో చేశాడు. ఆయన ఏ నేరం చేయలేదు. అన్నీ మనకు వైవిధ్యాలే కనబడతాయి. ఏ నేరం చేయలేదు అని మనమనుడు కాదు, ఈయన నిర్దోషని, నేరాలు చేయలేదని అత్యున్నతమైన భారత న్యాయస్థానమే చెప్పింది. కానీ నేరస్తుడయ్యింది. ఈ వైవిధ్యం చూడండి. సుప్రీంకోర్టు సాయిని నిర్దోషి అనడమే కాకుండా కింది కోర్టు గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఆక్షేపించింది. తప్పుడు న్యాయాన్ని డెలివరీ చేశారని చెప్పి ఆక్షేపించింది. అట్లాగే పోలీసు అధికారులు సరిగ్గా విచారణ జరపలేదని తప్పుపట్టింది. మనం ఒక చోట సంతోషపడుతున్నాం, సాయిబాబా మనకు వచ్చాడులే అనుకున్నాం, చాలా సంతోషపడ్డాం. సాయిబాబా వస్తాడని అనుకోలేదు. అదే కదా వైవిధ్యం. చంపేయటం కోసమే సాయిని తీసుకెళ్ళి అండా సెల్లో నిర్బంధించారు అనుకున్నాం. తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత బ్రతుకుతాడు అనుకున్నాం, బ్రతకలేదు. సాయిబాబాను చంపింది అనారోగ్యం కాదు, సాయిబాబాను చంపింది కేంద్ర ప్రభుత్వంలో అధికారం చెలాయిస్తున్న అమిత్ షా వర్గం చంపేసింది. ఇది ఒక ఇన్స్టిట్యూషనల్ మర్డర్. జీవించే హక్కును కాల రాశి పడేయబడింది. అయితే సుప్రీంకోర్టును కూడా సమాజానికి మించి అత్యున్నతమైన న్యాయస్థానం కావచ్చు, కానీ సమాజానికి మించినది కాదు. కనుక దాని కళ్ళు కూడా తెరిపించాల్సిన అవసరం మన ముందుంది. సాయిబాబాను నిర్దోషించి అని నిర్ధారించావు సరే, కానీ 10 సంవత్సరాల జీవితం విచ్ఛిన్నమైన సంగతిని నువ్వు ఆలోచించలేదు. అది ఆలోచించేటట్టుగా చేయాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఉంటుంది. నువ్వు ఎవరినైతే తప్పుపట్టావో, ఎవరినైతే తప్పుపట్టావో, దోషి అని ఎవరైతే నిర్ధారించటము, తప్పు అని వ్యాఖ్యానించి ఆర్డర్లు ఇచ్చావో, మరి వాళ్ళ సంగతి ఏంటంట? పోలీసు అధికారులను తప్పుపట్టబడ్డారు, కింది న్యాయస్థానాలు తప్పుపట్టబడ్డారు, మరి వాళ్ళకేంటి శిక్ష? ఈయన నిర్దోషి అయినప్పుడు దోషి ఎవరు? మరి న్యాయస్థానాల కళ్ళు కూడా తెరిపించాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఇతోధికంగా ఉంది. ఎటుపోతున్నాయి ఈ న్యాయస్థానాలు? ఎవరి చేతుల్లో, ఎవరి గుప్పిట్లో, ఎవరి అధికారంలోకి జారుకుంటున్నాయి ఈ న్యాయస్థానాలు అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ సాయి అనే ఒక కళాఖండాన్ని మీ ముందు ఆవిష్కరించటం నా తరం కాదు. నా ముందు, నాతో పాటుగా, నాకంటే వెనక ఎదిగినా కానీ ఇవాళ సాయి అనంతంగా ఎదిగిపోయిన సాయిని నేను ఆవిష్కరించలేను. వేణును నువ్వు ఆ పని చేయాలని అడిగినప్పుడు వేణు కూడా, నేను ఇప్పటికే ఎన్నోసార్లు గుండె బరివెక్కి ఉన్నది, 2 లైన్లు కదిలితేనే దారా సముద్రమై పొంగుతున్నది చెప్పాను, నువ్వే చేయాలి
ఆయనకు ఆ శక్తి ఉంది. దాన్ని ఒక చేత్తో ఆదిమి పట్టి మన ముందు ప్రదర్శించే శక్తి ఒక వేణుకు మాత్రమే ఉంది. కనుక వేణు సాయిని గురించిన ఆ ఆవిష్కరణ చేస్తాడు. నేను ఇంతకంటే ఎక్కువ మీతో పంచుకోలేను. చాలా ఆదర్శంగా మన ముందు నిలబడి మాయమైన సాయికి మేముగా చేయగలిగేది సాయి చేసిన సుదీర్ఘమైన ప్రయాణంలో ఆయన ప్రయాణమంతా విప్లవకరమైన ప్రయాణం. నాకు చాలా పరిధులున్నాయి. నేను సాయిని ఎక్కడ పౌరాకుల సంఘం మా ఖాతాలో సొంతం చేసుకుంటుందో. ఈ కాంటెక్స్ట్కి సాయి సరిగ్గా సరిపోతాడు. మనం ఏదైతే ఈ వస్తున్న నడుస్తున్న ఈ నేపథ్యంలో విస్తృతమైన ఐక్య సంఘటన ఏర్పాటు చేసి బలోపేతమవుతున్న ఈ రాజ్యాన్ని ఎదుర్కోవటం కోసం విస్తృతమైన ఐక్య సంఘటన అవసరాన్ని సాయి మన ముందు ఆవిష్కరించి వెళ్ళాడు. చాలామంది సాయి మావాడు, సాయి మావాడు మీ అధ్యక్ష వర్గం ఏం చేస్తుంది, ఎట్లా రూపకల్పన చేశారు అని వచ్చేంత వరకు కూడా మేము కళ్ళు తెరవలేకపోయాం. అందరినీ ఒక చోటికి తీసుకొచ్చిన ఘనత సాయికి మాత్రమే దక్కుతుంది. ఆ అవసరం ఏందో, విస్తృతమైన ఐక్య సంఘటన ఏర్పాటు చేయాల్సిన అవసరం. అందరూ ఈ వేదిక పైన ఈ సందర్భంగా ఒకటి కావలసిన అవసరాన్ని మన ముందు మరింత గట్టిగా పెట్టిపోయిన ఆ సాయికి మేముగా ప్రత్యేకించి తలంచుకోవటం, మావాడు అని మేముగా పౌరాకుల సంఘంగా అనుకోవటం, ఆయన చేసిన మార్గమంతా, ఆయన నడిచిన మార్గమంతా, ఆయన మనం రెండు కాళ్ళతో నడిస్తే సాయి స్లిప్పర్స్ వేసుకొని నాలుగు కాళ్ళతో నడిచాడు. సాయి నడిచిన నాలుగు అడుగుల్లో ఆ నాలుగు అడుగుల్లో హక్కుల కోణం కూడా ఉంది. కనుక అందరిలాకే పౌరాకుల సంఘం కూడా మా సాయి అనుకుంటున్నాం. మిత్రులారా, మనందరినీ ఆకస్మికంగా వదిలిపెట్టిపోయిన సాయి సంస్మరణ సభను మొదలు పెట్టుకుందాం. దానికంటే ముందు చాలా వినమ్రంగా సగౌరవంగా మనం సాయిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఒక రెండు నిమిషాలు లేచి నిలబడి ది ప్రే హై ట్రిబ్యూట్స్ అండ్ రిచ్ ట్రిబ్యూట్స్ టు సాయి మోర్న్ ఫర్ 2 మినిట్స్. సాయిబాబాను స్మరించుకోవటానికి చాలామంది ప్రముఖులు, మేధావులు, విప్లవ రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు సాయిని అభిమానించే మిత్రులు, బంధువులు అందరూ సమావేశమైన ఈవేళ అందరినీ సవినయంగా కోరుతున్నది ఏంటంటే, అందరం కూడా ఇవాళ ఒక ఆయనకు నివాళులు అందరూ అర్పించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూర్చున్నామా, అక్కడ కూర్చున్నామా అని బేరీజు వేసుకునే సందర్భం కాదు ఇది. వచ్చి ఉన్నారు చాలామంది, ఈ పాటికే వచ్చి ఉన్నారు, మరి ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ సభ ఇవాళ ఈ టైంన మొదలై రాత్రి 9 గంటల వరకు ఈ సభ ఇట్లాగే కొనసాగుతుంది. అన్ని సంఘాలు, మేధావులు, ప్రజా సంఘాలు అందరికీ
మనం సంతాప సభ కనుక అవకాశం పంచుకుందాం, ఏం చేద్దాం అనే దాన్ని ఆలోచించుకుందాం. మొదలు ఈ సభను ప్రారంభించమని ప్రొఫెసర్ హరగోపాల్ సార్ను సాయి డిఫెన్స్ కమిటీ అని ఢిల్లీ లెవెల్లో అఖిల భారత స్థాయిలో సాయిని విడుదల చేసుకోవటం కోసం పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఇక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మొట్టమొదలు పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో ఒక అలాంటి ప్రయత్నం ఇక్కడ కూడా జరిగింది. కార్యక్రమాలు కొనసాగించాం. అట్లాగే అఖిల భారత స్థాయిలో కూడా ఒక సాయి డిఫెన్స్ కమిటీని ఏర్పాటు చేసి దేశంలో ఉన్న అందరు మేధావులను ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఆ పోరాటం చేశారు. కనుకనే ప్రముఖులు అత్యంత ప్రభావితమంతమైన మేధావులతో కలిసి డిఫెన్స్ కమిటీని ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ హరగోపాల్ గారు ప్రారంభోత్సవాన్ని చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మనం ఈ సాంప్రదాయాన్ని పాటిస్తలేం. సాయిని గుండెల్లో పెట్టుకున్నాం, ఆయనను చూసుకుంటూ ఈ సభను నడిపిస్తాం. ఆ పూలదండ వేయటం కానీ పూలు చల్లటం కానీ మనం ఆ దాన్ని కొనసాగించటం లేదు. నేరుగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు మాట్లాడతారు. చాలామంది ఇక్కడ వచ్చి ఉన్నారు.